జిల్లా కమిటీ తరఫున ఉద్యమ అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు కేంద్ర కార్మిక సంఘాలు ఒక సిఐడివే కాదు, ఏఐడిసి ఐఎన్డిసి మొత్తం కేంద్ర కార్మిక సంఘాలన్నీ కూడా ఒకే వేది మీద తీసుకొచ్చి ఈ మోడీ ప్రభుత్వం ఈ కార్మికులకు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటా ఉండేది. విదేశీ కాలనాడులు అది చట్టాలని కూడా ఈరోజు మార్చుతా ఉంది. అదొకటే కాదు, ఈరోజు చట్టం బిల్లు తీసుకొచ్చి భారత మోసే విధంగా ఈరోజు కార్మికులకి బిల్లు పాస్ చేసింది. ఈరోజు పార్లమెంట్లో బిల్లు పాస్ అయింది ఎందుకంటే పార్లమెంట్లో మోడీ ప్రభుత్వం ఎమ్మెల్యే ఎక్కువ ఉన్నారు కాబట్టి రాజ్యసభలో ఆగుతా ఉంది. అందుకని రాజ్యసభలో అయినా సరే దీన్ని ఆపాడేసి ఉద్దేశంతో ఈరోజు దేశవ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో ఎస్ఎల్ గారికి తెలిపి మా మండలాల ఎంఆర్ఓ గారికి వెన్నపత్రం మాట్లాడి పిలిపించారు. అందులో భాగంగా ఈరోజు కార్యక్రమం పెట్టాం. అదే కాదు, కొత్త ముందు వారం కొత్త దేశవ్యాప్తంగా కూడా ఆటో కార్యక్రమాలు ఈ మోటార్ వాడటాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు దశల కార్యక్రమం పెడతా ఉన్నారు. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం ఎంతగా బుద్ధి తెచ్చుకుని ఆ బిల్లు వెంటనే రద్దు చేయాలి. కేంద్ర ప్రభుత్వం మొత్తం కార్మిక వర్గాలంతా కూడా సంయోజించే విధంగా కేంద్ర కార్మిక సంఘాలు